हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मुंदुगा अंदर की विनायक चवती शुभाकांक्षलु। ई रोज मनं इंट्लोने चाला सिंपल इंग्रीडियंट्स तो चाला ईजीगा विनायकुडिनि एला तयार चेसुकोवालो चूद्दां। एटुवंटि प्रिजर्वेटिव्स यूज चेसुकोकुंडा इंट्लोने चाला सिंपल गा तयार चेसुकोवच्चुंडि। मीरु ओकसारि ट्रई चेयंडि। దీని కోసం ఇలా ఒక కప్లో 1 కప్ మైదా పిండి తీసుకున్నానండి నేను। దాంట్లో 1/2 కప్ పసుపు తీసుకున్నాను। అలాగే ఈ రెండింటిని పాలు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకుందాం। ఇలా మైదా పిండితో చేసుకోవడం వల్ల మనకి కొంచెం సాగే గుణం ఉంటుంది కాబట్టి మనకు కొంచెం ఈజీగా వచ్చేస్తుంది ఐడియల్ అనేది। మీరు కావాలంటే కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసుకొని ప్రెస్ చేసుకోవచ్చుండి। చేతికి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది। నేను ఇక్కడైతే ఎటువంటి ఆయిల్ యూస్ చేయట్లేదు। ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న ప్రెస్ చేసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుందాం। ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవడం వల్ల మనకి క్రాక్స్ అనేవి రావు। ఇలానే పిండి మొత్తం నేను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను। ఇప్పుడు మనం వినాయకుని తయారు చేసుకుందాం। ఈ పిండితో ఫస్ట్ గా మనం ఒక పెద్ద ఉండ తీసుకున్నాం కదా, దాన్ని ఇట్లా బేస్ లాగా ఉపయోగించుకుందాం। చూసారా, ఇలా ప్రెస్ చేశారంటే బేస్ లాగా తయారవుతుంది। ఈ బేస్ కి కొంచెం వాటర్ అప్లై చేసి, వాటర్ ఎందుకు అప్లై చేశాను అంటే కొంచెం స్టిక్కీగా ఉండి బాగా స్టిక్ అవుతుంది అనేసి। ఇలా తర్వాత ఇట్లా మన స్టమక్ పార్ట్ అనేది పెట్టుకుందాం। దానికి కూడా సేమ్ అలానే కొంచెం వాటర్ అప్లై చేసి చెస్ట్ పార్ట్ పెట్టుకుందాం। తర్వాత హెడ్ పెడుతున్నాను నేను। తర్వాత ఇక్కడ లెగ్స్ ప్రిపేర్ చేస్తున్నాను। ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా చేతిలో వేసుకొని ఇలా రబ్ చేసుకున్నారంటే ఇట్లా షేప్ వచ్చేస్తుంది। ఇలా అరేంజ్ చేసుకున్నాను। సెకండ్ లెగ్ కూడా అలానే అరేంజ్ చేసుకున్నాను। అలానే సేమ్ హ్యాండ్స్ కూడా అలానే అరేంజ్ చేసుకుందాం। ఒక హ్యాండ్ ఇలా అభయహస్తం ఇస్తున్నట్టు, ఒక హ్యాండ్ ఏమో లడ్డు పట్టుకున్నట్టు అరేంజ్ చేసుకుందాం మనం। తర్వాత అలానే ఇలా తొండం కూడా కొంచెం పిండి తీసుకొని అలా చేతిలోనే రబ్ చేసుకొని ఇలా పక్కకి ఉంచారంటే ఇలా షేప్ వచ్చేస్తుంది। కొంచెం వాటర్ అప్లై చేసి ఆ తొండాన్ని కూడా అలానే అంటించేసుకుందాం। తర్వాత కిరీటం కోసం కొంచెం కొంచెం పిండి తీసుకొని హెడ్ పైన ఇలా అరేంజ్ చేసుకున్నాను। తర్వాత ఐస్ కోసం మిరియాలు యూస్ చేస్తున్నానండి నేను। మీరు లవంగాలు అలా అయినా యూస్ చేసుకోవచ్చు। తర్వాత మనం ఇప్పుడు చెవులు పెట్టుకుందామండి। దానికోసం కొంచెం పిండి ఇలా చేతిలో తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని మనం కొంచెం వాటర్ అప్లై చేసేసుకొని స్టిక్ చేసేసుకున్నామంటే ఈ ఇయర్స్ కూడా రెడీ అయిపోతాయి। చూసారా, రెండు చెవులు నేను పెట్టేసుకున్నాను। తర్వాత దంతాల కోసం నేను ఇలా ప్లాస్టిక్ ఫోర్క్ ఉంటుంది కదా, అది రెండు విరిచేసి ఇలా పెట్టుకున్నాను। మీరు టూత్ పిక్ అయినా పెట్టుకోవచ్చు, కాకపోతే ఇవి వైట్గా బాగా కనిపిస్తాయని ఇవి పెట్టాను నేను। తర్వాత ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా కొంచెం డిజైన్ లాగా వేసుకుందాం మనం।
చూసారా ఎంత అందంగా ఉన్నాడో మన బుజ్జి గణపయ్య అప్పుడే. తర్వాత నేను ఇక్కడ తిలకం తీసుకున్నానండి. ఇలా ఒక టూత్ పిక్ తీసుకొని తిలకంతో బొట్లు పెడుతున్నాను. ఇలా అయినా ఉంచేసుకోవచ్చు, ఇంకొంచెం అందంగా ఉంటారని ఇలా అలంకరిస్తున్నాను నేను. తర్వాత ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా కొంచెం వేళ్ళ మధ్యలో ఇలా ప్రెస్ చేశారంటే కొంచెం ఈ షేప్ వస్తుంది. కొంచెం మౌత్ దగ్గర కొంచెం ఇలా ప్రెస్ చేసుకున్నారంటే ఇలా ఎలుకలాగా వస్తుంది. ఐస్ కోసం ఇక్కడ కూడా నేను మిరియాలు యూజ్ చేస్తున్నాను. తర్వాత ఎలుకకి తోక కూడా పెడుతున్నాను నేను. మీరు కొంచెం పిండి తీసుకొని అలా చేతిలో ప్రెస్ చేశారంటే ఇలా వచ్చేస్తుంది షేపు. తర్వాత ఇలా ఒక చిన్న ప్లేట్ లాగా తయారు చేశాను. ఇందులో మనం ఇలా లడ్డూ షేప్లో చేసి పెట్టుకుందాం. ఈ లడ్డూస్ వైట్ కలర్లో ఉంటే బాగుంటాయని నేను ప్లెయిన్ మైదాని ఇలా కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి ఇలా ఉండలుగా చేశానండి. జస్ట్ చూడటానికి అట్రాక్టివ్గా ఉంటుందని చేశాను. ఆ ప్లేట్లో కూడా మనం లడ్డూలాగా పెట్టుకుందాం. చూసారా ఎంత అందంగా ఉన్నారో మన గణపతి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కదా. మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.